అక్కడ అడిగాను ఎవరు కుమార్తె ఎవరు ఏంటి అని వివరాలు అడిగేశాడు. అడిగేసిన తర్వాత ఇలా పలానా అంటే అయితే అతను మా మేనమామే రా మా తల్లి సహోదరుడు అని చెప్పేసి అంటే అక్కడ తీసుకెళ్ళింది. ఆ తీసుకెళ్ళిన తర్వాత ఆ వివరాలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంక ఎక్కడికి వెళ్తా ఇక్కడే ఉండు నాకు చాలా గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు మీరు కాసుకుంటున్నావు ఇక్కడ ఉండు అని చెప్పేసి అన్నాడు. ఆ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెలు కాస్తూ అన్నాడు జీతం అడిగాడు. ఆ జీతం అడిగితే అడిగాడు నేను నీ చిన్న కూతురైన రాహిల్ని నేను ప్రేమించాను నాకు పెళ్ళి చేయను. పెళ్ళి అంటే 7 సంవత్సరాలు ఉడికిం చేయమన్నాడు. చూసారా ఎంత కర్మాడికి. కొంతమంది జీవితాలు అలాగే నాశనం చేసుకుంటారు. 7 సంవత్సరాలు ఆ గొర్రెల్ని కాసేనంట. దీంట్లో మనం జాగ్రత్త అవుతే ప్రేమించేడమో గాఢంగా ప్రేమించేడమో 7 సంవత్సరాలు అంటే 7 సెకండ్లాగా అయిపోయినట్టు పాప యాకోబు జీవితంలో. ప్రేమిస్తే మొదటి ప్రేమ అలాగే ఉంటుంది తర్వాత తెలుస్తుంది. 7 సంవత్సరాలు 7 యుగాల్లో తెలుస్తుంది అండి. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కానీ ముందు తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది ప్రేమలో పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో చాలా ఇదిగా ఉంటుంది. సరే అడిగాడు 7 సంవత్సరాలు అయిపోయింది మరి ఆ సమయం వచ్చింది ఏంటంటే నేను మాట తప్పను నువ్వు అన్నట్టుగానే నా కుమార్తె నీకు ఇచ్చి వివాహము చేసేస్తాను. సరే చక్కగా విందు ఇచ్చాడు. రాత్రి పెళ్లి చేశాడు. లగ్నం రాత్రి కుదిరింది. ముసుగేసి పెళ్లి చేశాడు. ముసుగుండాలి ప్రతి పెళ్ళికి ముసుగుంటుంది. క్రైస్తవులు అయితే నెత్తిమీంచి ముసుగేసుకుంటారు. మహామడిన్స్ కూడా పువ్వులతో కడతారు మగం గడపడకుండా. హిందూ మ్యారేజ్ అయితే పెద్ద దుప్పటోటి అడ్డు పెడతారు అంటే అవసరమైనప్పుడు ఇలా ఎత్తి చూసుకోవచ్చు నాకు బాగుంటుంది అని చెప్పేసి లేకపోతే ఇలా దించి చూస్తారు లేదా ఇలా ఎత్తి చూస్తుంటారు. అందుచేత అలాగా ఈ ముసుగు వేసి పెళ్లి చేశాడు. సరే పెళ్ళి అయిపోయింది చాలా సంతోషంగా ఉన్నాడు. యాకో తెల్లారితో చూశాడు చీపు గలది లేయా. వెంటనే వచ్చాడు బయటకు వచ్చాడు అన్నాడు మాయా ఏంటి నువ్వు చేసిన పని. నేనమ్మో నీ చిన్న కూతుర్ని ప్రేమించాను నువ్వమ్మ నా కుమ పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసావు అంటే యాకోబు అన్నాడు నాయన మా ఊరు సాంప్రదాయం పెద్ద పిల్లలకు అవ్వకుండా చిన్నపిల్లలకు చేయకూడదు కాబట్టి ఇప్పుడు మాత్రం అయిపోయింది ఇంకొక 7 సంవత్సరాలు చేస్తే దాన్ని చేసుకున్నాడు అండి దేవుడు నాకు మస్తు చూసారా. ఒకసారి ప్రేమిస్తే తల్లిని తండ్రిని అందరిని వదిలేస్తారు. అక్కడ ఊడిగుని చేయడానికి కూడా సిద్ధపడతారు. ఎట్టి సాగిరి చేయడానికి సిద్ధపడతారు. ఆ ప్రేమలో ఉన్న వ్యామోహం అటువంటి చాలామంది అలా అమ్ముడైపోతారు. ఆ ప్రేమ పెళ్ళికి ఏమున్నాయంటే అమ్ముడైపోతారు అలాగా. ఇప్పుడు యాకోబు అమ్ముడైపోయాడు. అక్కడ మొదటి 7 సంవత్సరాలు పెళ్లి చేసి లే అని చేసుకున్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు ఊడిగిం చేసి రాహిల్ని చేసుకున్నాడు. ఇప్పుడు లేయాకి ఒక దాసిని ఇచ్చాడు. రాహిల్కి ఒక దాసిని ఇచ్చాడు. ఇది కారణం ఏంటంటే ఇక్కడ రాహిల్ తల్లి ప్రేమిస్తుంది తండ్రి ప్రేమిస్తున్నాడు కానీ లేయని మాత్రం తల్లి ప్రేమించడం లేదు తండ్రి ప్రేమించడం లేదు ఆఖరి కట్టుకున్నవాడు కూడా ప్రేమించడం లేదు. ఎంత చూసినా అడిగినా పార్కులోకి వెళ్ళినా సినిమా తీసుకెళ్ళినా ఎలా తీసినా రాహిల్ని తీసుకెళ్తున్నాడు కానీ దీన్ని మాత్రం ఎక్కడ వంటింట్లో తీసాడు. ఇష్టం లేకపోతే అలాగే ఉండదు. అది నీ ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం అనుకోండి చాలా కష్టం. ఈ రాయలు మాత్రం ఎక్కడ పడితే ఆడు చెప్తున్నాడు. కానీ లేయ మాత్రము ద్వేషింపబడుతుందట దేవుడు అమ్మ స్తోత్రం. అందరూ ద్వేషిస్తున్నారు లేయని. ఎందుకంటే ఆ చీపు కళ్ళు ఆ కళ్ళు చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తాడు. కానీ ఆమె ఎంత ద్వేషింపబడుతుందో ఓడేటంటే తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా నాటికైనా ఇసుకుంటుంది తండ్రి దగ్గర చెప్పినా ఇసుకుంటుంది భర్త దగ్గర చెప్తే బయట దోషేస్తుంది. ఆ పరిస్థితిలో దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు నామ స్తోత్రం. ఆమెని ఆ ద్వేషింపబడుతున్నటువంటి లే అని ఎవరు చెప్పుకున్నా లేయ ద్వేషింపబడుట
యెహోవా చూచి దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ద్వేషింపబడుతున్న లేహాని ఎవరు చూసారంటే దేవుడు చూశాడు. మనలో కూడా ఎవరైనా కొంతమంది ఒక కుటుంబంలో ఒక్కరిని బాగా ప్రేమిస్తారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా వాళ్ళు ఒక్కరిని బాగా ప్రేమిస్తారు. కానీ ఒకవేళ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా, నీవు దేవుని నమ్మినటువంటి వాళ్ళైతే దేవుడు మాత్రం నిన్ను చక్కగా నిన్ను చూస్తాడండి. దేవుడు నామ స్తోత్రం, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నేను అందరితో ద్వేషింపబడుతున్నాను, కానీ దేవునిచే ప్రేమింపబడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడి యొక్క ఉద్దేశము వేరేగుంటుంది, మానవుని యొక్క ఉద్దేశం. ఒక్కోసారి వివాహం చేసుకున్న తర్వాత వారి మధ్యలో సరి అయినటువంటి సఖ్యత ప్రేమ అనురాగా లేనప్పుడు ఒక్కొక్క స్త్రీ అనుకుంటుంది కనీసం ఒక బిడ్డని కంటే ఈ బిడ్డ ద్వారానే సరే వాళ్ళు ఒక మార్పు అయినా వస్తుందేమో, కనీసం బిడ్డను చూసైనా సరే నన్ను ప్రేమిస్తారేమో అనేటువంటి ఆశ కొంతమంది జీవితాల్లో కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ఆలోచన మొట్టమొదటి దేవుడు కలిగింది. అది అంతగా ప్రేమిస్తున్నది రాహేలు కానీ, రాహేలు యొక్క దాసి కానీ, లేయ యొక్క దాసి కానీ, ఆఖరి దాసీలు కూడా ప్రేమించాడు ఎక్కువగా, కానీ లేయని ప్రేమించలేదు. చూసారా, మీరు మనిషి అందం చూస్తాడు, గుణాన్ని చూడడు. అందం కాదు ముఖ్యం, గుణం కావాలి. గుణం ఎటువంటిది? మన ఇంటికి వచ్చినటువంటి అమ్మాయి గుణం ఎటువంటిది, మన ఇంటికి వచ్చిన అబ్బాయి యొక్క గుణం ఎటువంటిది అనేది గుణాన్ని చూడాలి. వాళ్ళ రంగు రూపు కళ్ళు చెవులు ముక్కు ఈక చూడడం, చూసేది ఏంటంటే మన మనస్సు ఎటువంటిదో చూడాలి. కాబట్టి అలాంటి మనసు మనం చూడలేము, కానీ దేవుడు చూస్తాడు. ఇక్కడ లేయక మనస్సును చూశాడు. ఆ రీతిగానే లేయకి దేవుడు అంట గర్భము తెరిచను. దేవుడు నామ స్తోత్రం. లే యొక్క గర్భము చెరబడదు. అమితంగా ప్రేమించి నా ప్రేమింపబడినటువంటి రాహేల యొక్క గర్భం తెరవబడలేదు, లేదా ఆ జిల్ప యొక్క గర్భం లేదు, ఈ మిగిలిన ఎవరికి గర్భం తెరవలేదు. కానీ ఒక లే యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడండి. దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే తన కష్టాన్ని చూసిన దేవుడు ఆ బిడ్డతో తన యొక్క కష్టం తీరుతుంది అనేటువంటి ఆలోచన. నిజమే, చాలామంది బిడ్డలు చూసిన తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి యొక్క ప్రేమ కలుగుతూ ఉంటుంటారు. చాలామంది చెప్తారు కదా, అసలకన్నా వడ్డీ విలువ. కోడలు అసలైతే వడ్డీ మనలో మనోరాలు, అంతే కదా. వాళ్ళంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏంటంటే ఆ ప్రేమ వాళ్ళ ద్వారా ఆ తర్వాత అసలు మీద ప్రేమ కలుగుతూ ఉంటుంటారు. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడు, ఒక ద్వారం చేర్చాడు అక్కడ. లేయక ఆ గర్భం చేర్చాడు. ఆ గర్భం చేర్చిన తర్వాత ఆమె చెక్క అనుకుంటుందట రాహేలు గుడ్రాలేను. లేయ గర్భవతి అయి కుమారుని కని. చూసారా, లేయ ఏం చేసిందంటే గర్భవతి కుమారుని ఇచ్చాడు, కుమార్తెను లేదు. మళ్ళీ కుమార్తెను ఇచ్చే బయట చూసేస్తాడు. ఇప్పుడు చాలామంది కుమార్తెను ఇచ్చే బయట చూసేస్తాడు. అని ఏదేనండి, కుమార్ని ఇచ్చాడంట. ఈ కుమార్ని ఇచ్చినప్పుడు ఏంటంటే లేహాలో ఉన్న యొక్క మంచి స్థితి ఏంటంటే, ఆయన పోనీ ఇన్నాళ్ళకి నాకు గర్భం వచ్చింది, ఇప్పుడు నా భర్త యాకోబు నన్ను చేరదీస్తాడని కాదు లేదంటే, అక్కడ ఒక మాట చెప్తే చూడండి, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదేంటి, అక్కడ లేయ చెప్తున్న మాట ఏంటంటే, యాకోబుని కానీ లేదా మరొకరిని కానీ తలంచలేదు, కానీ అక్కడ ఏం తలొస్తుందంటే యెహోవా నా శ్రమను చూచాడు. కానీ మనము కొంతమంది శ్రమలు చూస్తాం, కొంతమంది బాధలు చూస్తాం, కానీ వారికి తగిన రీతిలో మనం న్యాయము చేయలేము. కానీ దేవుడే కానీ మనిషి యొక్క శ్రమలను లేదా వారి బాధలు చూసినప్పుడు దేవుడు వారికి ఒక సరి అయినటువంటి న్యాయాన్ని తీరుస్తాడటండి. దేవుడు నా మనస్తోత్రం. న్యాయం తీర్చేటువంటి దేవుడు ఆయన. ఆ శ్రమ పడుతున్నటువంటి వారి శ్రమలను చూసేటువంటి దేవుడు. అంతేకాదు ఆ శ్రమలకు ఒక పరిష్కారం అనేటువంటిది దేవుడు ఇస్తాడు. ఇక్కడ లేయకి దేవుడు ఒక పరిష్కారం ఇస్తున్నాడు. ఏంటంటే గర్భాన్ని తెరిచాడు, ఒక మగబిడ్డనిచ్చాడు. ఆ మగబిడ్డలో సంతోషం కన్నా ఏంటంటే
ఆమె యెహోవా యందు సంతోషిస్తుందని దేవుని నామ స్తోత్రం బిడ్డలను బట్టి కన్నా బిడ్డలు కలగజేసినటువంటి దేవుని బట్టి సంతోషిస్తుంది. ఈ దినాన్ని మనం మన కలిగిన దాన్ని బట్టి మనం సంతోషించను కాదు, మనకి కలగజేసినటువంటి దేవుడిని బట్టి మనం సంతోషించాలి. చాలామంది కలిగిన దాన్ని బట్టి సంతోషిస్తారు, ఒక ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తారు, కానీ ఉద్యోగాన్ని ఏర్పాటు చేసిన దేవుని బట్టి సంతోషించరు. ఒక మంచి వివాహం జరుగుతుంది, వివాహం జరిగిన బట్టి అల్లుని బట్టో కోడలను బట్టో సంతోషిస్తారు, ఆ వివాహం చేసినట్టు దేవుని బట్టి వారు సంతోషించరు. లేదా ఒక చక్కని బిడ్డ కలుగుతుంది, ప్రభా ఇన్నాళ్ళకి మాకు బిడ్డని ఇచ్చాను, బిడ్డను బట్టి సంతోషిస్తారు, ఆ బిడ్డని కలగజేసినట్టు దేవుని బట్టి సంతోషించరు. ఏది నీకు కలగజేసినప్పటికీ కూడా దాన్ని బట్టి యెహోవాని బట్టి సంతోషించాలి. ఇక్కడ లేయా మొట్టమొదటిగా సంతోషిస్తుంది ఏంటంటే, యెహోవా నా శ్రమను చూచియున్నాడు అన్నారు. ఆ తర్వాత ఇంకొక విశ్వాసమైన మాట చెప్తుంది ఏంటంటే, గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా. అంటే ఈ బిడ్డను బట్టినా సరే నా పనిమిటి నన్ను ప్రేమిస్తాడు, ఇప్పుడైనా ఆ బిడ్డను బట్టి నన్ను చేరదీస్తాడు అని చెప్పేసి ఒక విశ్వాసంతో దేవుని దగ్గర పలుకుతుందని దేవుని నా మనసుతో మనం పలికే మాట విశ్వాసంతో పలకాలి. విశ్వాసంతో పలికినప్పుడు ఏంటంటే దేవుడు చేరదీసి కూడా ఆయనండి. మనం చేరదీసుకోలేని వాళ్ళని కూడా దేవుడు మన దగ్గరికి చేరదీస్తాడు. మనం అనుకుంటా నేను చాలా ప్రయాసపడి చేరన్నాను, నువ్వు ప్రయాసపడద్దు. నువ్వు ప్రయాసపడి నువ్వు ఆయాసపడడం తప్ప నీ ప్రయాస నీకు ఆయాసం అవుతుంది. ఆయాసం ఎక్కువతే మళ్ళా ఇప్పుడు ఇదివరకు ఆయాసం ఎక్కువతే బీపీఎస్ షుగర్ అవుతుంది, ఇప్పుడు ఆయాసం వస్తే కరోనా అవుతుంది. మూడోది ఆయాసం ఉన్న వాళ్ళు దగ్గర రాని ఉండడం లేదు, ఆయాసం వస్తే కరోనా అవుతుంది. ఆయాసపడకండి, లేని మీద దాని మీద ఆయాసపడద్దు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ఎవరితో ద్వేషింపబడుతున్నప్పటికీ కూడా ఆ ద్వేషించే దేవుని దేవుడు చూస్తున్నట్టు దేవుని వైపు నువ్వు తిరగాలండి. దేవుడు నా మనస్తోత్రం. ఒకవేళ నీ భర్తే నేను ద్వేషిస్తున్నా, ఒకవేళ నీ బిడలే నేను ద్వేషిస్తున్నా, ఒకవేళ నీ కన్నవారు నేను ద్వేషిస్తున్నా, నాటికైనా వాళ్ళు ఎప్పుడు చేరదీస్తారో నువ్వేం ఆలోచించుకో. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గర చేరదీసే దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టండి. దేవుడు నా మనస్తోత్రం. అప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ కలుగుతుంది, వాళ్ళకే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగజేసేవాడు దేవుడు అండి, మనుషులు కాదు. క్రైస్తవుడు పంచాయతీలు పెట్టకూడదు, అసలు పంచాయతీలు లేవు మనకి. పంచాయతీ చేసేవాడు న్యాయం చేసేవాడు దేవుడు ఒక్కడే, ఆయన దగ్గరే మనం నిలబడాలి. ఆ నిలబడినప్పుడు ఏం చేస్తాడంటే మనకి నిజంగా ఒకటి నేను చెప్తానంటే, ఇక్కడ లేయాకి ఏముందంటే రాహేలు ఎలాగైతే భర్తతో సంతోషంగా తిరుగుతుందో లేయా కూడా అలా తన భర్తతో తిరగాలని ఆశ ఉందండి. దేవుడు నామ స్తోత్రం. మరి చవిసారంగా ఏ భార్యకైనా ఉండేది ఏముంటుంది, కూడదు భర్త చేయబట్టుకుని తిరగాలని ఉంటుంది. కొంతమంది అడిగి అత్తమని తగ్గ తీపేస్తాడు, అత్తమని ఏదో కూడా మంచి పోతే అనుకుంటారు. కొంతమంది కొంతమంది తిరగడం అలవాటు ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్దామంటే రారు వాళ్ళు. కొంతమంది ఇప్పుడు అలా మా పార్కులోకి వెళ్దామంటే ఇప్పుడు పార్క్ ఏంటండి వంట టైం అయిపోయింది అంత, వంట టైంకి పార్క్ టైం ఒకటే టైము. కొంతమంది మా తీసుకెళ్తామే చాలనుకుంటే ఏం చేస్తారంటే వంట లేదు కానీ వచ్చేది ఒకటి హోటల్లో తినేసి వచ్చేది కానీ ముందు ప్రయాణం అయిపోతాడు. కొంతమంది కడలరు తిరిగారని ఆశ ఉండదు. కొంతమంది కొత్తగా పెళ్ళి ఉన్నాడు, కొత్తగా పెళ్ళి ఉన్నాడు, పాతగా పెళ్ళైన వాడు కూడా ఉంటుంది. కొంతమంది కూడా తిరగాలి ఉంటారు. కొంతమంది తిరగ ఏం చేస్తారు, ఇంట్లో ముసలిలా కూర్చుంటారు. అడిగైనా ఏమైనా చేస్తారు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన ఆయనకైనా ముసలిలాగా ఇంట్లోనే కూర్చుంటారు. ముసలమ్మలాగా ఇంకా ఏం తిరుగుతారు, పాప లేయ రాహిల్ని అయితే తీపేస్తున్నాడు, బండి మీద తీపేస్తున్నాడు, కానీ లేయ అయితే మాత్రం ఇంట్లో వంటింట్లో ఉండదు. కానీ లేయకి ఉన్నది ఏంటంటే నా భర్తతో నేను కూడా తిరగాలని ఆశ ఉంది. కానీ ఇప్పుడు అప్పుడు అనుకుంటుంది అనమాట, అయ్యో నా బిడ్డని ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇప్పుడైనా నన్ను బండి మీద తిప్పుతాడేమో అనుకుంటుందండి. దేవుడు నా మనసు ఆ రోజుల్లో బండిలు లేవు, ఈ రోజుల్లో బళ్ళు ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అడిగి ఏంటంటే కట్నం కానుక ఇవన్నీ కూడా తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, కానీ పెళ్లి కొడుకు మాత్రం వచ్చాడుతాడు. మీరు ఏం చేసుకుంటారు నాకే అనవసరం, నాకు బండి ఒకటి ఇస్తే చాలంటాడు అంటే దేవుడు నామ స్తోత్రం. బండి ఎందుకే మా ఆవిడ నేను తిరుగుతాను అంటాడు, కిరణాన్ని బండి కావాలి. అప్పుడే మా సోని వాళ్ళు ఆయన బండి కొనుక్కున్నారు, సగ్గా తిరిగేస్తున్నారు. ఆయన ప్రార్థన చేసినాకు వచ్చారు, ప్రార్థన చేసిన బాబు చర్చకొస్తాను ఎందుకంటే మా వాళ్ళు భోజనాలు చెప్పారు, వాళ్ళు కనబడేసి వచ్చేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ రోజు కనబడి వెళ్ళిపోయారు కానీ ఆ సంతోషం వాళ్ళది దేవుని నామ స్తోత్రం. అందులో కొత్త బండి కొత్త బెళ్ళం
అంతేకదా కొత్త బండి కొత్త కళ్ళ అంతే వెళ్ళిపోతాడు. కానీ మనం ఏమనుకోడు దేవుడు నా మనసు కలుగురు కాక అని చూరా అని ఏంటంటే ఇప్పుడు ఆమె అనుకుంటుందట లేయా గర్భవతి కుమారికని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా ఇప్పుడు నా పెనిమిటి నన్ను చూస్తాడు ఏంటంటే నన్ను చూడకపోయినా నా కుమారు నిమిత్తమైన నన్ను చూస్తాడు దేవుడు నా మనస్తత్వం ఇదండి తన యొక్క ఆశ దేవుని బిడ్డ మనం అదే చూసుకోవాలి మనం చూడకపోయినా కొంతమంది అందాన్ని చూస్తారు అందమే ఉంది చాలా అందమైన అమ్మాయి చాలా తెల్లగా ఉంటుంది గిల్లితే పాలు కాస్తుంది అంత అందంగా ఉంది కానీ చేసుకున్నారు పెళ్ళి అయింది బాగానే ఉంది ఒక రోజు బాత్రూంలో జారి పడ్డది ముఖం అంతా చట్నీ అయిపోయింది ఆ అందం ఉంటుందా ఏమా ఉంటుందా అందం ఇప్పుడు ఏం చేస్తాడు వదిలేస్తాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడా సామెత గ్రంథంలో ఏమన్నాడు 37వ అధ్యాయంలో అందము సౌందర్యం అది ఇంకొంతమంది అలాగొంటారు కొంతమంది అందాలు అందాన్ని చూడకండి గుణాన్ని చూడండి అమ్మాయి ఏదైనా సరే అబ్బాయి ఏదైనా సరే మనం చేసుకొని మన ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు ఎలా ఉండాలంటే అందం కాదు వాళ్ళ యొక్క మనస్సు ఎటువంటిది మనల్ని చూడగలుగుతారా ఒకవేళ ఎప్పుడైనా కూతురి ఇంటికో లేదో కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు మనం కలిసి ఆప్యాయంగా పిలిచి భోజనం పెట్టే మనసు వాళ్ళకు ఉందా లేదంటే తాళాలు వేసిన బయటికి వెళ్ళిపోయే పరిస్థితి అనేటువంటిది చూడాలి అందుకే అందంగా ఉండాలంటే రాచి బొమ్మ లేక పాలరాచి బొమ్మ లేకంటే పాలరాచి బొమ్మే ఇంక చెత్త కొడతారు ఆ బొమ్మ బొమ్మకేసి గుచ్చుకుంటే ఏమవుతుంది మొక్క చెట్నీ అవుతుంది వాళ్ళు చూడకండి అందాలు కాదు మనకు కావాల్సింది ఏంటంటే కావాల్సింది అంటే రూపం కాదు గుణం లే యొక్క రూపం చూస్తున్నారు వీళ్ళందరూ కూడా కనీసం కన్న తండ్రి కూడా గుణ రూపమే చూస్తున్నాడు తల్లి కూడా రూపమే చూస్తుంది కానీ మనస్సును మాత్రం వాళ్ళు చూడలేకపోతున్నారండి దేవుడు మన స్తోత్రం కనీసం కట్టుకున్నవాడు అయ్యో అయిపోయింది ఏదో మా చేశాడు ఇంకో పిల్లని ఇస్తానన్నాడు కదా అని చెప్పేసి కనీసం యాకోబైనా ఆ రూపాన్ని చూస్తున్నాడు రూపాన్ని చూస్తున్నాడే తప్ప మనస్సును చూడలేకపోతున్నాడు కానీ మనస్సును చూసే దేవుడు అనుకున్నాడు యెహోవా తన యొక్క మనస్సును చూశాడు దేవుడు మన స్తోత్రం ఈ దినాన్ని మనసును చూసేవాడు నువ్వు ద్వేషింపబడుతున్నాను నేను ద్వేషింపబడుతున్నాను అని చాలామంది విచారిస్తుంటారు అయ్యో నన్ను ఎవరు ఆదరించరా నన్ను ఎవరు ప్రేమించరా కనీసం ఎవరు ప్రేమించేవాళ్ళు లేరంటే నిన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు కానీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని దేవుడు నా మనస్తోత్రం అందుకని ఈ లోకంలో మనుషుల ప్రేమ కాదు దేవుని యొక్క ప్రేమ దేవుడు ప్రేమించడం మనల్ని మొదలు పెడితేనట మనుషులు కూడా మనల్ని ప్రేమించడం మొదలు పెడతారు ఆ ప్రేమను వారు దేవుడు కలగజేస్తాడు అది నేను నన్ను చేర తీస్తాడు కదా అని చెప్పేసి ఆ కుర్రాడికి ఏం పేరు పెట్టిందో తెలుసా రూబేను అని పేరు పెట్టిందట దేవుడు నామ స్తోత్రం అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడండి దేవుడు నామ స్తోత్రం మనం అందుకని దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరో మనల్ని ద్వేషిస్తున్నారు మనల్ని చూడడం లేదు నాకు ఎవరో లేరు ఏమీ అనుకోవసం లేదండి దేవుడు నామ స్తోత్రం చూసారా ఏంటంటే నేను ఒకటి ఈ రూపే నేను పేరు పెట్టింది బాగానే ఉంది ఒకే ఒక కుమారుడు ఆ కుమారుడికి పెట్టాడు కానీ కుమారుడు అయితే ఇచ్చాడు కానీ ఆ కుమారుడు యొక్క నామం యొక్క అర్థం ఏదో తెలుసా స్థిరము లేని వాడు దేవుడు నామం స్థిరము లేనివాడు వాడు స్థిరము లేనివాడైనా అడిగిన తల్లి జీవితం మాత్రం స్థిరపడుతుంది విషయ ఆమె కానీ నేను డబ్బు పేరు పెట్టాను ఆమె మరలా మళ్ళీ దేవుడు గర్భం తెచ్చాడండి దేవుడు నామ స్తోత్రం ఎక్కువ సంతానానికి ఎక్కువ సంతానం ఎవరికి ఇచ్చాడో తెలిసా లేయకి ఇచ్చాడు దేవుడు నామ స్తోత్రం కానీ లేయాకి సంతానం ఇచ్చాడు ఆఖరికి దాసులకి ఇచ్చాడు రాహిల్కి మాత్రమో సంతానమో ఇవ్వలేదు ఆఖరికి అక్కను బతిమాలుకుని రాహేలు సంతానం కలిగింది కానీ ఒకటి ఏంటంటే యాకోబు యొక్క జీవితంలో 13 మంది పిల్లలను కన్నారు లేయా అయితే లేయా దాసి రాహేలు దాసి పిల్లల్ని 13 మంది కన్నారు కానీ 13 మంది పిల్లల్లో ఒకటి ఏంటంటే ఒక్క యోసేపు తప్ప మిగిలిన వారందరూ కూడా ఈ యాకోబుకి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని దేవుడు నామ స్తోత్రం
చూసిన లేవి షిమియన్ తీసుకెళ్ళి దీనామేం చేసిందంటే ఇంట్లో ఉండమంటే ఇంట్లో ఉండకుండా ఊళ్ళోకి వెళ్ళింది. ఆ ఊళ్ళోకి వెళ్తే షేకేమ్ అనేటువంటి వాడు ప్రేమించాడు, మోసం చేశాడు. కానీ అటు ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు, నా రాజ్యంలో ఏది ఇస్తాడన్నాడు. యాకోబు పెట్టినట్టు ప్రతి షరతుకి ఒప్పుకున్నాడు. కానీ లేవిని షిమియన్ ఏం చేశారంటే వాళ్ళని ఆ సున్నతి చేసుకోవాలి, సున్నతికి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. మొత్తం ఆ దేశం అందరికీ కూడా సున్నతి ఆజ్ఞిచ్చేశాడు రాజు దీనాన్ని పెళ్లి చేసుకోవడానికి. కానీ అక్కడ వీళ్ళిద్దరు కూడా వెళ్ళి ఏం చేశారంటే నరహత్య చేశారండి, చెడ్డ పేరు తీసుకొచ్చారు. రూబెన్ అయితే తన తండ్రి యొక్క దాసితో పాపం చేశాడు. ఇలాగా ప్రతి ఒక్కరూ యూదా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వారు అక్కడ ఆ గొర్రెల మేపడం ఆ భార్యను చూసుకోవడమే తప్ప పిల్లలని ఒక క్రమములో యాకోబు పెంచలేకపోయాడండి. దేవుని నామస్తోత్రం. యాకోబు ఒక క్రమములో పెంచలేకపోయాడు. కానీ ఇక్కడ ఆ క్రమంలో ఎప్పుడైతే పెంచలేదో దేవుని యొక్క ఉద్దేశము ఒక యోసేపు మీద ఉంది కనుక ఆ కుటుంబంలోంచి యోసేపుని దేవుడు దూరపరిచాడండి. దేవుని నామం స్తోత్రం. చూసారా, ఆ కుటుంబంలోంచి యోసేపుని దేవుడు ఏం చేశాడంటే ఇక్కడే ఉన్నట్టంటే ఈ కుటుంబంలో వీళ్ళతో పాటు ఒక ప్రత్యేక వీళ్ళతో కలిసిపోయి ఉండేవాడేమో, కానీ యోసేపుని దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యేక పరచుకోవడానికి ఆ కుటుంబం నుంచి యోసేపుని దూరపరిచాడు. అది అమ్మకం అవ్వనివ్వండి, చంపడానికి ఇవ్వచ్చు, ఏ రకంగా చేసినా నాటికైనా యోసేపును మాత్రము దేవుడు ప్రయోజకుడు చేశాడని దేవుడు నామం స్తోత్రం. చూసారా, అలాగని ఈ మిగిలినటువంటి 11 మందిని వదిలేశాడంటే దేవుడు 11 మంది, కానీ 11 యొక్క నామములను బట్టి దేవుడు గోత్రములను ఏర్పరిచాడు. వారు గోత్రకర్తలుగా దేవుడు సిద్ధపాటు చేశాడు. దేవుడు నామం స్తోత్రం. అది ఎందుకు చేశాడు? మరి వాళ్ళు అందరూ కూడా చెడిపోలు చేసినటువంటి వాడు, ఒకరు కూడా సరి అయినటువంటి ఒక స్థితిలో లేనటువంటి వారు, అటువంటి వాళ్ళని గోత్రకర్తలుగా ఎందుకు చేశాడు అంటే అది పిల్లలను బట్టి కాదు, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును బట్టి, అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు వచ్చినటువంటి వాగ్దానం బట్టి, ఇస్సాకు దగ్గర నుంచి యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, వారి పితృడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వారిని ఏం చేశాడంటే దేవుడు గోత్రకర్తలుగా దేవుడు దీవించాడు. దేవుడు నామస్తోత్రం. కానీ అందులో బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు యోసేపు. అందుకే యోసేపు అనేటప్పటికి ఫలించేటటువంటి కొమ్మ, చిగురిస్తూ ఉండేటువంటి కొమ్మ అంటే దేవుడు నామం స్తోత్రం. కానీ యోసేపులో ఉండే గుణం ఏంటంటే ఆయనలో స్వార్థము కానీ లేదా పగ అనేటువంటిది కానీ ద్వేషం అనేటువంటిది యోసేపు యొక్క జీవితంలో చూపించలేదండి. దేవుడు నామం స్తోత్రం. మనం అనుకుని చాలామంది మనం అనుకుంటాం మనం పెట్టిన పిల్లలు అందరూ ఒకేలాగా ఉంటారంటే అందరూ ఒకేలాగా ఉండరు. అందరూ ఒకేలాగా ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళని మనం పెంచే విధానంలో ఉంటుందటండి. దేవుడు నామం స్తోత్రం. ఇన్ని దినం చాలామంది పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు వారికి చూపిస్తున్నటువంటి యొక్క ప్రేమ అనేటువంటిది చూపించాలి, కానీ భయం అనేటువంటిది కూడా నేర్పించాలి. వారు అడిగిన మనం కొనివ్వచ్చు, కానీ మితిమీరిని మనం ఇవ్వకూడదు. చూసారా, పూర్వం పిల్లలు చెక్క బొమ్మలు, ఆడపిల్లలు అయితే లెక్క పిడతలు అడిగేవారు, ఇప్పుడు మగవాళ్ళు ఏమో గన్నలు అడుగుతున్నారు. చూసారా, ఆడపిల్లలు అయితే టచ్ ఫోన్లు అడుగుతున్నారు. కానీ మనకేమో ఉంటుంది, అబ్బా నాకు తెలియని యాప్లన్నీ మా అమ్మాయికి వచ్చేసింది, ఎంత బాగా చేస్తుందో, ఇది ఒక ఆనందం మనకి. ఈ ఆనందం కొన్నాళ్ళకి దుఃఖమైపోవచ్చు. నువ్వు కంట్రోల్ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలి. నేను మీకు చాలా చెప్తున్నాను, ఒకటి ఏంటంటే మీ ఆడపిల్లలు పాడైపోతున్నారంటే దానికి కారణము తండ్రులు కాదు, తల్లులు ఎక్కువ కారణం. తల్లులే కారణం, తండ్రులు కాదు. ఎందుకంటే తల్లి చూచి చూడనట్టు వదిలేస్తుంది, చూచి చూడనట్టు వదిలేయడం వల్లే వాళ్ళు ఇష్టాంచాయనమైన జీవితాలు వారు జీవిస్తున్నారు. చూసి కూడా మందలించలేనటువంటి యొక్క పరిస్థితుల్లో తల్లులు దినమును ఉండడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తులు పాడైపోయి తిరిగి వాళ్ళు ఏంటంటే ముసిగేసుకుని ఏడవలసిన యొక్క పరిస్థితులు ఈ దినానికి రావడానికి గల కారణం ఏంటంటే తల్లులు వెనకాల ఏం చేస్తున్నారంటే సముదాయిస్తున్నారు.
ఆ సముదాయించినటువంటి బిడలు సముదాయింపబడినటువంటి బిడలు కాని దారి తప్పినప్పుడు మిమ్మల్ని సముదాయించేవాడు ఎవడో కూడా ఉండడండి మిమ్మల్ని సముదాయించేవాడు ఎవడో కూడా ఉండడు నువ్వు ఒక్కసారి దారి తప్పుదని తెలిసిన కొంతమందికి వ్యాపారం కింద కూడా మారిపోతుంది కొంతమంది తల్లులకి కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి తల్లులు ఇది ఒక వ్యాపారం కింద కూడా అయిపోతుంది అది నీ జీవితంలో పాపముగా మిగిలిపోద్ది అది నీ జీవితంలో పాపముగానే మిగిలిపోద్ది ఒకవేళ ఏదో నా పిల్లల వాళ్ళు ఎంత సంపాదిస్తున్నాను అనుకోవచ్చు కానీ నీ జీవితంలో ఎంత ఘోరమైనటు నరకాగ్నికి పారి అయిపోతావో నీకు తెలియదు ఇప్పుడు నీ జీవితంలో నీ పిల్లల విషయంలో చేయాలి వచ్చిన దారి చేరదీయాలి నేను చెప్తున్నాను మీకు పెళ్ళికి ఒకటేంటంటే అమ్మాయి చేసుకుంటారు మన అమ్మాయి పెళ్లి చేస్తాం కట్టుకునేవాడు ఎవరికి నచ్చాలి ఎవరికి నచ్చాలి కన్ను గారు ఎవరికి నచ్చాలి ఇప్పుడు మీ అల్లుడిని మీ అమ్మాయికి నచ్చి చేశారా మీకు నచ్చి చేశారా అమ్మాయికి నచ్చిందా మీకు నచ్చలేదా ఈ నచ్చకపోతే ఎరగొడేస్తున్నారండి తల్లికి అత్తగారికి నచ్చావు అల్లుడు ఆ అల్లుడు కానీ అత్తగారికి నచ్చకపోతే ఎడబట్టేయడమే దూరం చేసేయడమే అమ్మ అని చెప్పేసి దగ్గర కూర్చోబెట్టి ఆ పిల్లకి చెప్పవలసిన రీతిలో చెప్పడం మానేసి ముందు ఆ పిల్ల వద్దను వద్దనుకోవడాన్ని అత్తగారే ముందు వద్దని అంటున్నారు నీకు నచ్చాలా నీ కూతురే నచ్చాలా కాపురాలు జీవితాన్ని పాడు చేసేస్తున్నారు కదా ఇప్పుడు ఎంతకాలం మనం ఉండి చూస్తాం చెప్పండి ఇప్పుడు ఎంతకాలం ఉండి చూస్తాం మనం రేపు పొద్దున ఏమో మనం ఏదో అయిపోతాం ఆ పిల్ల జీవితం ఏమైపోద్ది ఆ పిల్లని నయానో భయానో చెప్పి దగ్గర కూర్చోబెట్టి చెప్పవలసిన విషయాలు జాగ్రత్తగా చెప్పి వాళ్ళిద్దరిని జతపరచడానికి మనం సిద్ధపడాలి నాకు నచ్చలేదండి పెళ్లి కూతురు ఇరాకులు ఇవ్వస్తున్నారు అత్తగారు ఇరాకులు రాసి ఇచ్చేస్తున్నారు ఆ చట్టం కూడా ఈ దినాన్ని చేస్తే ఎంత బాగున్నావు ఇష్టం లేని వాళ్ళకి అందరికీ అత్తగారులు ఇడాకులు రాసి ఇచ్చేస్తారు ఇమీడియట్లీ యాక్సెప్ట్ అది మంచిది కాదు స్త్రీలకి అది తగినది కాదు స్త్రీలకి అది తగినది కాదు అది ఇష్టం ఉన్నా ఇష్టమైనంటే చేసిన తర్వాత వాళ్ళని కలిపే విధానంలో తల్లిదండ్రులుగా బాధ్యత మన మీద ఉంటుంది చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది సరైనటువంటి నిర్ణయం యాకోబు కానీ వాటి తల్లులు కానీ సరైనటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోలేదండి దేవుడు నామాస్తు అందుకని దేవుడు అనుకున్నాడు ఈ యాకోబు దగ్గర ఈ పిల్లలు కానీ ఉన్నట్లే ఈ పిల్లలాగే యోసేపు యోసేపు మీద ఒక లక్ష్యాన్ని నేను కలిగి ఉన్నాను కానీ ఇక్కడ ఉన్నట్లయితే యాకోబు యోసేపు కూడా పాడైపోతాడేమని చెప్పేసి యోసేపుని ఏం చేసాడంటే దేవుడు ప్రత్యేకించుకున్నాడండి దేవుడు నా మన స్తోత్రం అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నట్ట మనల్ని అంటే దేవుడు మిమ్మల్ని నేను ప్రత్యేకించుకున్నాను ఎక్కడి నుంచి అన్యజనులలోంచి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను అన్నాడండి దేవుడు నామ స్తోత్రం దేవునిచే మనం ప్రత్యేకింపబడ్డాం ఈ దినాన్ని నువ్వు ప్రత్యేకింపబడాలి ఈ దినాన్ని చూడండి ఎక్కడికైనా వెళ్తే నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు ఎవరైనా సరే మా అమ్మాయి పెళ్లి గురించి ప్రార్థన చేయండి మా అబ్బాయి పెళ్లి గురించి ప్రార్థన చేయండి బాగానే ఉంటుంది ఆ తర్వాత ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బాబు ఎలా ఉన్నా మీ అమ్మాయి జీవితం ఎలా ఉందంటే మా అమ్మాయి జీవితం చాలా బాగానే ఉందండి కానీ మా ఊడి వల్లనే చాలా తలనొప్పి అండి ఎవరి వల్ల తలనొప్పి ఒక్క తలనొప్పి ఎవరు ఎక్కువ ఎవరి వల్ల వస్తుందండి ఏమో ఎవరి వల్ల వస్తుంది తలకే నొప్పి ఏ ఎవరి ఏ వెనకాల వాళ్ళు ఎవరికి కొడుకులు లేరామా ఎవరి వల్ల వస్తుంది తలకే నొప్పి కొడుకుల వల్లే ఎవరిని అడిగినాడు మా అబ్బాయి గురించి నాకు తలకాయ నొప్పి వచ్చేస్తున్నాను బీపీ ఆడి వల్లే వచ్చింది నాకు అంటాడు షుగర్ ఆడి వల్లే పోతుంది మంచి గిఫ్ట్లు ఇస్తారు కొడుకులు విధానం పెంచే విధానం బాధ్యమండి కూడా అందుకని అంటాడు దేవుని వాక్యం అంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో అంటాడు బాలుడు నడవలసింది బాలుడే కాదు బాలిక కూడా అని అంటే అక్కడ ఏంటంటే బై
తెలుగు బైబిల్ అంటే బాలుడు అని ప్రత్యేకించారు కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే పిల్లలు చిల్డ్రన్ సార్ అని అంటారు. అందుకేనండి ఒకటేటంటే బాలుడు నడవవలసిన త్రోవను వారికి ఎప్పుడు నేర్పాలట? బాల్యంలోనే నేర్పాలి. వాడట పెద్దవాడైనప్పుడు వాడు త్రోవ విడిచిపెట్టడం.